फ्रेंड्स चूस्तुन्नारु वीवीआर एग्जाम टिप्स चैनल कोटदम ग्रूप 2 की स्वागत मनम एप्पटिलागे ग्रूप 2 की संबंधी पेपर 1 पेपर 2 पेपर 3 की संबंधी मन गाइडेंस कोनसागुतोंदि क्लासेस नि कंटिन्यू चेसुकुंटुन्नाम इप्पटिके इंडियन एकनामी संबंधी यूनिट 3 लो चाप्टर 3 जनाभा संबंधी चेप्पुकुंटुन्नाम पलु अंशालु इप्पटिके चर्चिंचाम इप्पटिके रेंडु वीडियोलु जनाभाकु संबंधी चेसुकुंटाम इंडियन एकानमी जनाभा संबंधी एपी एकानमी जनाभा अलगे जोग्रफी अंड एपी जोग्रफी को मन जनाभा चाप्टर ने कंप्लीट सिद्धमोड़ एपी एकानमी संबंधी जनाभा अंटे इंडियन एकानमी जनाभा कंटिन्यूशन का एपी जनाभा मन चूस्तां एपी जनाभा डेटा संबंधी कीलकमैनटुवंटि डेटा ने गत परीक्षल्लो पल दफालुगा रिपीटेड अयिनटुवंटि प्रश्नलु एवैते उन्नायो आ एरिया ఆ ఏరియా అంతా కూడా మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధమయ్యాను రైట్ కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరంతా కూడా ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి తద్వారా గ్రూప్ 2 కి మీకు ఉపయోగపడే ఉపయోగకమయ్యే వీడియోస్ క్లాసెస్ గైడెన్స్ టెక్నిక్స్ షార్ట్ నోట్స్ ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్ ద్వారా మీకు లభ్యమవుతుంది తద్వారా మీరు ఆలోచించుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక అదే విధంగా డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ అన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ లో కూడా చేరడం ద్వారా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రాక్టీస్ టెస్టులు గాని లేదా లైవ్ క్లాసెస్ గాని ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ గా ఉంటాయి రైట్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం జనాభాకు సంబంధించి ఏపీ కోణంలో మన చాప్టర్ యూనిట్ 3 పేపర్ 3 ఇండియన్ ఎకానమీ యూనిట్ 3 లో జనాభా అనేది కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటికే జనాభాకు సంబంధించి జనాభా పరిణామ సిద్ధాంతాలు చెప్పుకున్నాం జనాభా వర్గీకరణకు సంబంధించి జాతుల వర్గీకరణ అన్నది ప్రపంచవ్యాప్తంగా రిస్లీ అన్నటువంటి చెప్పినటువంటి ఏదైతే ఉందో 6 టైప్స్ 6 రకాల జాతుల వర్గీకరణ దానికి సంబంధించి కూడా మనం గతంలో క్లాస్ చెప్పుకున్నాం ఈ వర్గీకరణలో భాగంగా 6 రకాల జాతులు కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కేంద్రీకృతమైనాయి ఆ యొక్క ఆకారాలు శరీర ఆకృతిని ఆధారం చేసుకొని వర్గీకరణకు సంబంధించి మనం చిగ్గతలో చెప్పుకున్నాం ఇప్పుడు డేటాకి మనం కొంచెం డేటాలు చాలా ముఖ్యమైనది జనాభాలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం డేటా ఇది మనకు 2011 జనాభా వాస్తవంగా మనకు 2020 లో జనాభా లెక్కలు ప్రారంభం కావాల్సి ఉంది కానీ 2020 మనకి కోవిడ్ నేపథ్యంలో జనాభా లెక్కల సేకరణ అనేది వాయిదా పడింది ఈ ఏడాది జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఒక ఎక్సర్సైజ్ అయితే జరుగుతోంది బట్ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ అన్నది ప్రారంభమైన నేపథ్యంలో అది ఆలోచన పడేసింది అది ఎప్పుడు నిర్ణయిస్తారన్నది మనకు తెలియదు బట్ అయితే సెన్సస్ అన్నది అయితే ఖచ్చితంగా 2021లో ప్రారంభించే అవకాశం అయితే ఉంది రైట్ అయితే మనం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 2011 జనాభా ప్రస్తుతం మన ముందున్నటువంటి తాజా జనాభాగా లెక్కించుకొని ఆ జనాభానే మనం మన ఎగ్జామ్ కోసం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది అందుకే మనం ఇండియా జనాభా డేటాని తీసుకునే ముందు ఆంధ్రప్రదేశ్ జనాభా డేటా కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఏపీ జియోగ్రఫీలోను ఏపీ ఎకానమీలోను ఏపీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఏపీ జియోగ్రఫీ అండ్ ఏపీ ఎకానమీకి అవసరమైనటువంటి ఇది దీన్ని ఒకే చోట జనాభాకు సంబంధించి మొత్తం అంశాలు ఒకే చోటకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ షార్ట్ నోట్స్ రైట్ ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ జనాభా జనాభా పరంగా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 10వ పెద్ద రాష్ట్రంగా చెప్పొచ్చు భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా 4.10% ఆక్రమించింది ఇక జనాభా పరంగా పెద్ద పెద్ద జిల్లాలు మనం గమనిస్తే తూర్పుగోదావరి జిల్లా అత్యధిక జనాభాతో మన ఆంధ్రప్రదేశ్లో ఉంది 52,85,824 జనాభా తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఇక రెండవ స్థానంలో గుంటూరు మూడవ స్థానంలో కృష్ణ జనాపరంగా అతి పెద్ద జిల్లాలు తూర్పుగోదావరి గుంటూరు కృష్ణ ఇక చిన్న జిల్లాలు మనం గమనిస్తే విజయనగరం శ్రీకాకుళం కడప ఇక జనసాంద్రత మనం గమనిస్తే 304 జనసాంద్రత 304 చదరపు కిలోమీటర్కి ఉత్పత్తి అయ్యే జనాభానే జనసాంద్రత అంటారు అలాగే ఏపీ జనసాంద్రత 304 అదే భారతదేశ జనసాంద్రత చూసుకుంటే 382 ఉంది అంటే భారతదేశ జనసాంద్రత కన్నా ఏపీ జనసాంద్రత తక్కువగా ఉంది
ఇక జనసాంద్రత పరంగా ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలు మనం గమనిస్తే కృష్ణ 518 మంది, పశ్చిమ గోదావరి తర్వాత శ్రీకాకుళం. అంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కృష్ణ మొదటి స్థానం, పశ్చిమ గోదావరి రెండో స్థానం, శ్రీకాకుళం మూడవ స్థానం. జనసాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు చూసుకుంటే కడప తక్కువగా ఉంది, తర్వాత ప్రకాశం, తర్వాత అనంతపురం. అంటే జనసాంద్రత అత్యంత ఎక్కువ కృష్ణాలో ఉంటే అత్యంత తక్కువ కడపలో ఉంది. ఈ రకంగా మనం కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇక స్త్రీ పురుష నిష్పత్తి మనం గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్లో 997 మంది స్త్రీలు ప్రతి 1000 మంది పురుషులకి ఉన్నారు. అదే భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే 943 మంది ఉన్నారు. అంటే భారతదేశంతో పోలిస్తే స్త్రీ పురుష నిష్పత్తిలో మెరుగైనటువంటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఇక స్త్రీ పురుష నిష్పత్తి జిల్లాల వారీగా గమనిస్తే విజయనగరం జిల్లా అత్యధిక రేషియో, మేల్ ఫీమేల్ రేషియోలో విజయనగరం జిల్లా అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉంది. 1019 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలు ఉన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. విజయనగరం ప్రథమ స్థానం, శ్రీకాకుళం ద్వితీయ స్థానం, తూర్పుగోదావరి తృతీయ స్థానం. తక్కువగా ఉన్నటువంటి పురుష అదే స్త్రీ పురుష నిష్పత్తిలో తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు మనం గమనిస్తే అనంతపురం 977 మంది ఉన్నారు. తర్వాత ప్రకాశం, నెల్లూరు, కడప. నెల్లూరు కడప ఒకే రకమైనటువంటి నిష్పత్తి నమోదవడం ఇక్కడ గమనించాల్సింది ఉంది. ఇక అనంతపురం జిల్లా అత్యంత తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి కలిగి ఉంది, అత్యంత ఎక్కువ విజయనగరం జిల్లా కలిగి ఉంది. ఈ రకంగా విజయనగరం ఎక్కువ, అనంతపురం తక్కువ. ఇక సంఖ్యాపరంగా చూసుకుంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదంటే తూర్పుగోదావరి, తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం. ఇక 0 to 6 ఏజ్ ఏదైతే ఉందో అందులో బాలికలు అనమాట, బాలికల నిష్పత్తిని చూద్దాం మనం. బాలికల యొక్క నిష్పత్తి, బాల బాలికల నిష్పత్తి అనుకోండి. నిష్పత్తి పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 944 ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం మేల్ ఫీమేల్ నిష్పత్తిలో 997 ఉంటే బాలబాలికలు చిల్డ్రన్ విషయంలో చూసుకున్నప్పటికీ 944 ఉంది. అంటే చాలా తక్కువ ఉంది. ఇది ఆ రకంగా మనం బాలబాలికలు అంటే 0 to 6 శిశు మరణాలను, అంటే బాలికల మరణాలు ఎక్కువగా సంభవించడం అన్నది జరుగుతుంది అన్నది ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. ఈ విషయం కాస్త ఆందోళన కలిగించే అంశమే. అందులో ముఖ్యంగా బెటర్గా ఉన్నటువంటి జిల్లా ఏదంటే తూర్పుగోదావరి, 970 ఉందన్నమాట. రేషియో పరంగా చూస్తే 944 అది తక్కువ. కడపలు ఇంకా తక్కువ, 918, 918 మందికి బాలికలు, 1000 మంది బాలురికి 918 మంది బాలికలు ఉన్నట్లు లెక్క. ఇక అక్షరాస్యత రేటు, అక్షరాస్యత రేటుని లెక్కించే విధానం కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంది. మొత్తం అక్షరాస్యుల సంఖ్య 7 సంవత్సరాలు పైబడిన జనాభా ఇంటూ 100. ఇక్కడ అక్షరాస్యులుగా ఎవరిని పరిగణిస్తారంటే కనీసం 7 సంవత్సరాలు దాటిన వయస్సు ఉన్నటువంటి వ్యక్తులనే అక్షరాస్యులుగా పరిగణించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ రకంగా అక్షరాస్యుల లెక్కింపులో 7 ఏళ్ళు భయపడి ఉన్నటువంటి వ్యక్తులనే అక్షరాస్యులు అంచనాకి తీసుకుంటారు. ఆ రకంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత 67.35% ఉంది. ఇందులో పురుష అక్షరాస్యత 74.77%, స్త్రీ అక్షరాస్యత 59.96%. స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం మనం ఇక్కడ గమనిస్తే దాదాపు 15% తేడా ఉంది. ఇది మనం ఆందోళన కలిగించే అంశం అనమాట, స్త్రీ పురుష నిష్పత్తుల మధ్య వ్యత్యాసం. ఇలాంటి కంపారిజన్లు మనం చదివినప్పుడు ఈ కంపారిజన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక గ్రామీణ అక్షరాస్యత, పట్టణ అక్షరాస్యత కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. గ్రామీణ అక్షరాస్యత 62.37%, పట్టణ అక్షరాస్యత 79.17%. ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతం కన్నా పట్టణ ప్రాంతం అక్షరాస్యత దాదాపు 17%, 16 నుంచి 17% తేడా ఉంది. ఆ రకంగా కూడా మనం ఆందోళన కలిగించే విషయం అంటే గ్రామీణ పట్టణ అక్షరాస్యతలోనూ అలాగే స్త్రీ పురుష అక్షరాస్యత మధ్య ఒక పెద్ద వ్యత్యాసం అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లుగా మనకి స్పష్టమవుతోంది. ఇక అక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు మనం గమనిస్తే తూర్పుగోదావరి జిల్లా అక్షరాస్యతలో ముందంజలో ఉంది, 74.32%. ఇక్కడ అక్షరాస్యత సాధించినట్టుగా తెలుస్తుంది. తర్వాత రెండో స్థానం కృష్ణ, మూడో స్థానం చిత్తూరు. తక్కువ అక్షరాస్యత గల జిల్లాలు చూసుకుంటే విజయనగరం, కర్నూలు, శ్రీకాకుళం. విజయనగరం అతి తక్కువ అక్షరాస్యత
వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి అత్యంత ఎక్కువ అక్షరాస్యత. ఇక స్త్రీ అక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా చూసుకుంటే పశ్చిమ గోదావరి, తక్కువ ఉన్నటువంటి జిల్లా చూసుకుంటే కర్నూలు. ఇక జనాభా వృద్ధి రేటు మనం చూసుకోవాలి, చూసుకుంటే 1991కి 2001కి మధ్య మన ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు 11.89% ఉంటే 2001-2011 మధ్య 9.21% ఉంది. అంటే జనాభా వృద్ధి రేటు దశాబ్ద కాలంలో అంటే 1991-2001కును అలా 2001-2011 మధ్య వ్యత్యాసం 2% దాదాపు ఉంది. అంటే తగ్గింది, వృద్ధి రేటు తగ్గిందిగా చెప్పుకోవచ్చు. ఇక జనాభా వృద్ధి రేటు పరంగా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు మనం గమనిస్తే కర్నూలు జనాభా వృద్ధి రేటు అత్యంత ఎక్కువగా కర్నూలు 14.85% ఉంది. తర్వాత స్థానాల్లో అనంతపురం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. కర్నూలు మొదటి స్థానం, అనంతపురం 2, విశాఖపట్నం 3. ఇక జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు చూసుకుంటే తూర్పుగోదావరి 3.58%. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా వృద్ధి రేటు గల జిల్లా కర్నూలు, అతి తక్కువ వృద్ధి రేటు గల జిల్లా వెస్ట్ గోదావరి. తర్వాత వెస్ట్ గోదావరి తర్వాత విజయనగరం, ఈస్ట్ గోదావరి కూడా అతి తక్కువగానే నమోదయ్యాయిగా మనం చెప్పుకోవచ్చు. ఇక గ్రామీణ పట్టణ జనాభా పరంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ జనాభా పర్సంటేజ్ చాలా ఎక్కువగా నమోదైంది. 70.53% గ్రామీణ జనాభా ఉంది. పట్టణ జనాభా కేవలం 29.47% ఉంది. ఆ రకంగా పట్టణ జనాభాకి గ్రామీణ జనాభాకి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక గ్రామీణ జనాభా పరంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా గ్రామీణ జనాభా ఉంది, తర్వాత గుంటూరు, తర్వాత వెస్ట్ గోదావరి. ఇక అంటే గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా తూర్పుగోదావరి, తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం. విజయనగరం తర్వాత కడప, నెల్లూరు జిల్లాలు కూడా గ్రామీణ జనాభా తక్కువగా ఉన్నటువంటి జిల్లాలుగా చెప్పుకోవచ్చు. ఇక గ్రామీణ జనాభా శాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం, 83.84% శ్రీకాకుళంలో గ్రామీణ శాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రకాశం, వెస్ట్ గోదావరి కూడా గ్రామీణ జనాభా శాతం ఎక్కువ. ఇక తక్కువ గ్రామీణ జనాభా శాతం ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం. ఇక్కడ గ్రామీణ జనాభా తక్కువగా ఉన్న జిల్లా అంటే విజయనగరం, జనాభా శాతం తక్కువగా ఉన్న జిల్లా అంటే విశాఖపట్నం. గ్రామీణ జనాభా ఎక్కువ ఉన్న జిల్లా అంటే తూర్పుగోదావరి. గ్రామీణ జనాభా శాతం ఎక్కువ ఉన్న, శాతపరంగా ఎక్కువ శ్రీకాకుళం, జనాభా పరంగా ఎక్కువ తూర్పుగోదావరి. అలా మనం కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు, గుర్తుంటుంది మనకు ఈజీగా. ఈ రకంగా షార్ట్ నోట్స్ అనమాట ఇది మీకు తయారు చేసుకోవడానికి, ఈ రకంగా చిన్న మైండ్ మ్యాప్తో పాటు అలాగే షార్ట్ నోట్స్ మోడల్లో రాసి మీకు అందించాను. ఇక పట్టణ జనాభా మనం చూసుకుంటే పట్టణ జనాభా ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఉంది, తర్వాత కృష్ణా, తర్వాత గుంటూరు. అంటే పట్టణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం, తర్వాత కృష్ణా, గుంటూరు. తక్కువగా ఉన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం. అంటే గ్రామీణ పట్టణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం, తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. అలాగే గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా తూర్పుగోదావరి, పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం. గ్రామీణ జనాభా తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం, పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. ఇలా మనం చూసుకోవాలి. ఇక శాతపరంగా చూసుకుంటే పట్టణ జనాభా శాతం విశాఖపట్నంలో ఎక్కువగా ఉంది, శ్రీకాకుళంలో తక్కువగా ఉంది. విశాఖపట్నం, కృష్ణా, కడప ఈ మూడు వరుస క్రమంలో జనాభా శాతపరంగా ఎక్కువగా ఉంది. శాతపరంగా తక్కువ ఉన్నవి శ్రీకాకుళం, ప్రకాశం. ఇది అంటే జనాభా శాతపరంగా విశాఖపట్నంలో ఎక్కువగా ఉంది, శ్రీకాకుళంలో తక్కువగా ఉంది. జనాభా పరంగా విశాఖపట్నంలో ఎక్కువగా ఉంది పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. ఈ రకంగా ఇదంతా డేటా ఓరియంటెడ్. మనం మళ్ళీ ఇండియన్ ఎకానమీలో కూడా కోణంలో కూడా, అదే ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ కోణంలో కూడా ఈ రకమైనటువంటి డేటాని దేశవ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు, తక్కువగా జనాభా ఉన్న రాష్ట్రాలు, జనసాంద్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, జనసాంద్రత తక్కువ ఉన్న రాష్ట్రాలు, అక్షరాస్యతలో ముందున్నటువంటి రాష్ట్రాలు, స్త్రీ నిష్పత్తిలో ఉన్నటువంటి మెరుగ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇలా పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, పట్టణ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు, శాతపరంగాను వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అనుకుని మరొకటి మనం జాతీయ స్థాయిలో ఒక వీడియో మనం చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.